మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, కుత్బలపూర్ నియోజకవర్గం 131 డివిజన్ పరిధిలో గత సంవత్సరం సంజీవ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లు జరిగాయి. అప్పుడు 88 ఓట్లు రాగా ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం జరిగింది. అందులో 44 ఓట్లు యాదయ్యకి, 44 ఓట్లు దుర్గపతికి ఓట్లు రావడం జరిగింది. ఈ ఓటింగ్ ఇద్దరికి సరిసమానంగా రావడం వలన బస్తీవాసుల సమక్షంలో ఎలక్షన్ కమిటీ మరియు పేట్ బషీరాబాద్ పిఎస్ పోలీసుల సమక్షంలో యాదగిరి మరియు దుర్గపతి ఇద్దరు ఇరువురు ఒక సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంటామని, బస్తీవాసుల సమక్షంలో మరియు ఎలక్షన్ కమిటీ సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా యాదగిరి ఒక సంవత్సరం అనగా 2021 నుండి 2022 ఫిబ్రవరి వరకు యాదగిరి ప్రెసిడెంట్గా పూర్తయింది. తర్వాత ఒక సంవత్సరం అనగా 2022 నుండి 2023 ఫిబ్రవరి వరకు దుర్గపతి ప్రెసిడెంట్గా బస్తీవాసుల సమక్షంలో మరియు ఎలక్షన్ కమిటీ సమక్షంలో పోలీసుల సమక్షంలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. గత సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లను పురస్కరించుకొని మొదటి సంవత్సరం యాదగిరి గారికి, రెండో సంవత్సరం నాకు అనుకున్నాము. ఆ రకంగా ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారంగా కాలనీ వాసుల సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి దయవల ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని మన కాలనీ వాసులందరికీ ఇక మీదట అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ఎలాంటి భావద్వేషాలు లేకుండా పనిచేస్తానని అమ్మ నల్లపోచమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.